రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు వరదలపై క్యాంప్ ఆఫీసులో సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష జరుగుతోంది. గోదావరి నది జన్మస్థలమైన మహారాష్ట్రలోని త్రయంబకేశ్వరం నుంచి బంగాళాఖాతం వరకు పొంగిపొర్లుతుందన్నారు సీఎం కేసీఆర్. గోదావరి ఉపనదులు కూడా నిండి ప్రవహిస్తున్నాయని చెప్పారు. మరో 2-3 రోజులు భారీ వర్షాలున్నాయనే వాతావరణ శాఖ హెచ్చరికలతో ఇటీవలి కంటే ఎక్కువ వరదలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి పరీక్షా సమయమని, కష్టకాలంలో ప్రజలను కాపాడుకునేందుకు సంబంధిత అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎవరూ సెలవులు పెట్టొద్దని ఆదేశించారు.